Suklam Bharadaram Vishnum Sachivannam Chaturbhajam Prasanna Vadanam Jhayet Sarvigna Pasantaye Agajana Padmarkam Gajanana Maharnicham Anekadantam Bhaktanam Ekadantam Upasmahe Om Gam Ganapate Namaha Om Sri Matre Namaha Om Sri Gurubhyom Namaha ఇప్పుడు మనం మార్చి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీతి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా, అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం తులారాశి గురించి చెప్పుకుందామండి. సూపర్. మీరు ఎందుకో తెలుసండి, తులారాశి లగ్నం వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక చోట ఉండరు. ప్రయాణాలంటే బాగా ఇష్టం, స్థిరమైన స్వభావం కలవారు మాత్రం కాదు, కానీ స్థిరమైన నిర్ణయాలు మాత్రం కలవారు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, సంతోషంగా ఉంటారు, ఎప్పుడు కూడా డైనమిక్గా ఉండడానికి ఎప్పుడు మీ శుక్రుడు బాగుంటాడనమాట. శుక్రుడు వలన ఎప్పుడు సుఖ సంతోషాలు అవుతాడు, ఆనందంగా తృప్తిగా తెలివితేటలు గలవాళ్ళు అవుతారు. మీ రాశిలో పుట్టినవాడు చాలామంది సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అంటే మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళందరూ మీ తులారాశిల వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా కారణం శుక్రుడు వలనే, పైగా ఈ రాశి శనికి ఉచ్చ రాశి అవ్వడం వలన అద్భుతమైన యోగం. ఇంకా మనం ద్వితీయ భావంలోకి వెళ్దామండి. తులారాశి వాడు ద్వితీయ భావంలో, ద్వితీయాధిపతి ద్వితీయలో ఉన్నట్టే కదా, కుజుడు సెకండ్ హౌస్లో, సెకండ్ హౌస్లో ఉన్నట్టే కదా. ఎందుకని, కేతు కుశమాడు కాబట్టి. పైగా చంద్రుడు నీచలో ఉన్నాడు అండి. ఎప్పుడు 23-24 తారీఖులో నీచలోకి వస్తున్నాడు. ఒక కేతు ఉచ్చలో ఉన్నాడు, నీచలో చంద్రుడు అన్నాడు. నీచభంగ రాజ్యం అయిపోయిందండి. అంటే ధనాదాయం బాగుంటుంది, మీ వాక్కు బాగుంటుంది, మీ బంధువులు, మీ స్నేహితులు, అద్భుతంగా కుటుంబ సభ్యులు చాలా బాగుంటారు. ముఖ్యంగా మీకు గాయని గాయకులకి, అంటే పాటలు పాడే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అంటే మన జాతకాల రీత్యా. తర్వాత కొంతమంది యాంకరింగ్ ఉంటారు, వాళ్ళకు కూడా రెండు మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళకి ధనము, జ్ఞానము, ఐశ్వర్యము, వాళ్ళకి అన్నీ రావడానికి అవకాశం ఉంది. స్థిరమైన జీవితం రావడానికి అవకాశం ఎక్కువ, అంటే స్థిర స్వభావం కలగడానికి అవకాశం. స్థిర స్వభావం అంటే ఇవన్నీ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళ ఉచ్చారణ, భోజన వసతి చాలా బాగుంటుంది. ముఖ వర్చస్సు బాగుంటుందండి వాళ్ళకి. అందుకనే సెకండ్ భావం ఎక్కడే చెడిపోవాలా. అందుకనే నాలుగో భావంలోకి వెళ్దాం అనుకో, నాలుగో భావంలోకి వెళ్తే ఫోర్త్ భావంలో అర్ధాష్టమి శని ఉన్నాడు కదా, మనకి ఇబ్బంది పెడుతూనే ఉంటాడు, ఎప్పటి నుంచో మీకు ఇబ్బంది పెడతాడు. కానీ ఈసారి అలా కాదు. ఎందుకయ్యా అంటే, ఎందుకు కాదు, శని మీకు అర్ధాష్టమి చేరినప్పటికీ చిన్నపాటి ఇబ్బంది పెడితే మనం ఆంజనేయ పూజలు చేయించుకుంటాం, మీకు ఎప్పుడు తెలిసిందే. ఆంజనేయ పూజలు చేయించుకోవడము, శనీశ్వరు తైలాభిషేకం చేసుకుంటూ వడమాల, ఆంజనేయ స్వామికి వడమాల, తమలపాకులతో పూజలు, అలాగే సింధూరం రాయించుకుంటాం వేరే విషయం. ఇంకా ఫోర్త్ భావం గురించి మాట్లాడుకుందామండి. ఒక ఉచ్చ కుజుడితోటి రాస్యాధిపతి కలిసి ఉన్నాడు. అంటే ఫోర్త్ హౌస్ లార్డ్, ఫోర్త్ హౌస్లో ఉండడము, ఎగ్జాల్టేషన్, రాశ్యాధిపతి ఉచ్చ రాస్థానాధిపతి కలిసి ఉండడం యోగమే. పైగా మీ రాశ్యాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు, బుధుడు కూడా 6 తారీఖు వరకు ఉంటాడు. ఒకసారి బుధుడు ఉన్నా లేకపోయినా 3 గ్రహాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి చిన్న చిన్న దోషాలు ఇచ్చినా సరే మీకు విపరీత రాజయోగం మాత్రం ఇచ్చి తీరుతాడు శని కుజుడు. ఎందుకంటే కుజుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి, ద్వితీయ సప్తమాధిపతి కాబట్టి ఏం యోగాన్ని ఇస్తారు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో విద్యార్థులకు బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతారు. విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి, అంటే చాలామంది ఉన్నారు కదండి, మీ టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుందండి. అంటే ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను నిలదొక్కుంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మీకు వచ్చినా, మీ తల్లిగారికి వచ్చినా సరే
ఏమీ భయపడకండి. రాజయోగం తాడుచగా కుజుడితో కలిసి శని ఉన్నాడు, మంచి చేసి తీరుతాడండి. అంతేకాదండి, కుజుడు భూములు ఇస్తాడు మీకు, భూకారకుడు కుజుడు కదా, భూర్త భావంలో ఉచ్చ స్థితిలో శనితో కలిసి ఉన్నాడు కదా, ఖచ్చితంగా రాజయోగంలో ఉన్నాడు కాబట్టి భూ సంపదలు ఇస్తాడు. భూ సంపద అంటే భూములు కొనుగోలు చేస్తారు. తర్వాత మీకు గృహ సౌఖ్యం కలిగేట్ చేస్తాడు, వాహన సౌఖ్యం కలిగేట్ చేస్తాడు, సువర్ణ ఆభరణాలు కలిగే వచ్చేట చేస్తాడు. వస్త్ర ప్రీతి ఎక్కువ, మీకు వస్త్రాలు మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, మంచి వస్త్రాలు కొనుక్కుంటారు అంటే వస్త్రాలు మంచి ధరిస్తారు. కీర్తి కాంక్ష అండి, అన్నిటికంటే గొప్పది కీర్తి, మిమ్మల్ని బాగా పొగడాలి, కీర్తివంతులుగా మంచి బహుమానంగా ఉండాలి, అందరిలోనూ గౌరవంగా ఉండాలనే తత్వం మీకు ఉంటుంది కాబట్టి, తెలియని వాడు కాబట్టి, మూవీ సైన్ కాబట్టి ఎక్కువగా ఆనందంగా ధైర్యంగా డైనమిక్గా ఉంటారు. భయపడే సమస్యే ఉండదు మీలో. అంత ఫోర్త్ భావం ఎక్కడికెళ్ళినా సుఖమే, ఎక్కడ తగ్గేదే లేదు అంటారన్నమాట. ఇంకా పంచమభావంలోకి వెళ్దాం. పంచమభావంలో రవితో కలిసిన గురుడు ఎక్సలెంట్, బుద్ధుడు కూడా కలిసి ఉన్నాడు. 7వ తారీఖు నుంచి వచ్చాడు అంటే 17-25 వరకు ఉంటాడు, ఆల్మోస్ట్ 24 వరకు ఉంటాడు. ఏమవుతుంది మీకు అంటే, మీ తులారాశి వాళ్ళకి పంచమ స్థానం వలన మీకు ముందర బుద్ధి బలం పెరుగుతుంది, మంచి గ్రామశక్తి ఉంటుంది. అంటే బుద్ధుడు ఉన్నాడు, తోడయ్యాడు, పైగా గురుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. సో పంచమ స్థానం బుద్ధిబలం పెరుగుతుంది. పుత్ర సంతానం సంతాన యోగం ఇస్తారండో, పుత్రులు ప్రసాదిస్తాడు, అబ్బాయిలు ఉంటారు. తర్వాత ఆడవాళ్ళు కంటే పుత్రికా సంతాన యోగం ఇవ్వడానికి కూడా బుద్ధుడు కారకుడు అవుతాడు. సో సంతాన యోగం బాగుంటుంది, వాళ్ళ వల్ల డెవలప్మెంట్స్ వాళ్ళు ఎక్కువ అవుతుంటారు. పైగా మీకు జనాకర్షణ ఎక్కువ, ప్రేమగా ఉంటారు, ఉదారత స్వభావం కలిగి ఉంటారు, ఎప్పుడు ఆనందంగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి తత్వంతో ఎప్పుడు ఉంటారు. ఆ పంచమభావం చాలా పర్ఫెక్ట్గా ఉంది. రవి గురులు కాంబినేషన్ ఏంటయ్యా అంటే పంచమభావం, అది కూడా శని రాశి అవడం వలన సినిమా రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఫస్ట్ సినిమాలో డెవలప్ అవ్వాలంటే, సినిమా యాక్టర్స్గా కానీ సినిమా రంగంలో కానీ డెవలప్ అవ్వాలంటే పంచమ స్థానం ఖచ్చితంగా చూస్తే రాలి, తర్వాత నవభావం చూస్తాం. పంచమభావంలోనే రవి ఉన్నాడు కాబట్టి, గురుడితో ఉన్నాడు కాబట్టి సక్సెసే తప్పలేదు. తర్వాత సినిమా రంగం కాకపోతే టీవీ రంగంలో యాక్టర్స్ కానీ టీవీ రంగంలో వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలగడానికి కారణం కూడా రవిగురు గురుడు కాంబినేషన్ అండి. ఇంత ధైర్యం తప్పేం లేదు, ఖచ్చితంగా అవుతారు. గురుడు కాంబినేషన్ వల్ల రైటర్స్ మాత్రం మంచి అవకాశాలు వస్తాయండి. రైటర్స్ ఎందుకంటే గురుడు ప్రభావం, రవి ప్రభావం వలన కూడా అంటే చాలామంది పాటలు పాడడానికి చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, అదే వాళ్ళందరూ వాళ్ళలాగా అంత మంచి స్థాయికి రావడానికి అంత అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత మంచిగా రైటర్స్కి, రైటర్స్తో పాటు మంచి మ్యూజిషియన్స్కి, బాగా సంగీతంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే అలాగే మీకు ఈ డ్యాన్స్లో అని బ్రహ్మాండంగా వాటిల్లో వాళ్ళు కూడా అంటే సంగీత సాహిత్య నృత్య కళాకారులకు కూడా బాగుంటుంది. స్టాక్ అండ్ షేర్స్లో బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా కొద్దో గొప్ప వాళ్ళకి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. వాక్ చాతుర్యం బాగుంటుంది, మాట నేర్పడతాం బాగా వచ్చి మీకు మంచి మాటకారి అంత బాగుంటారన్నమాట. ఇంకా ఆరభవంలోకి వెళ్దామండి. ఆరభవంలో రవి వస్తున్నాడు కదా, 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటాడు రవి. రవి ఎవరు, 3, 6, 11 స్థానంలో యోగిస్తాడు కదా, 11 8 6 అద్భుతం కదండి, లాభాలే కదా. అంటే రవి ఎలా చేస్తాడు, ఎలా తెప్పిస్తాడు, కష్టపడి పనిచేసేట్టు చేస్తాడండి. ఆ మేనమామలు చాలా బాగుంటారు. ఆరో భావం బాగుంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి సక్సెస్ చేస్తాడనమాట. అంటే ఏంటంటే చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్ళడము అంటే ఇంకా ఎగ్జామ్స్ రాయడము చేస్తుంటారు ఆరో భావం. సో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు. రవి కష్టపడితే సక్సెస్ చేస్తాడు, సూర్యభగవాడు కదండి ఆయన, నమస్కార పీరియడ్ కదా, బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారు. ఇంకా అక్కడ విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, H1B వీసా రావడానికి అవకాశాలు ఉన్నాయి, గ్రీన్ కార్డ్ రావడానికి అవకాశం ఉంది. పర్మనెంట్ రెసిడెన్స్కి మీకు రవి బుద్ధుడు కాంబినేషన్ అండి ఇస్తారు. ఆరో భావంలో రవి ఇచ్చి తీరతాడు అనమాట. మీ బుద్ధుడు కూడా మంచివాడు కాబట్టి 9వ సంవత్సరాలు 12వ సంవత్సరాలు ఆరో భావంలో కాబట్టి విదేశాల్లో ఉండడానికి అవకాశం ఎక్కువ అవకాశం ఉంది. సో మీ అన్నమామలు బాగుంటారు. తర్వాత మీ ఎనిమీస్ కూడా మిత్రులు అవుతారు, అంటే ఎనిమీస్ అంటే శత్రువులు కూడా మిత్రులు అవడం అవకాశం ఉంది. లోన్స్ తీసుకుంటారు, ఆ లోన్స్ కూడా త్వరగా తీర్చేయడానికి అవకాశం ఉంది. అనేక రకాలుగా సక్సెస్ అవకాశం ఉంది. ముఖ్యంగానండి రవి బుద్ధుడు కాంబినేషన్ కూడా చెప్పవచ్చు ఏంటంటే, కాస్ట్ అకౌంటెంట్కి చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా, ఆడిటర్స్, కాస్ట్ ఆడిటర్స్ తర్వాత ఉంటారు కదా, ఈ మన చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఉంటారు కదా ఆడిటర్స్, మంచి అవకాశాలు వస్తాయండి. కష్టపడండి, కష్టపడి చదవండి, కష్టపడి ఉద్యోగం చేయండి, మంచి పేరు ప్రఖ్యాతలు ధనము గౌరవము అన్నీ మీకు మంచిగా రావడానికి అవకాశం ఉంది. రవి ఇచ్చి తీరుతాడు. రవి బుద్ధులు మీకు ఉన్నతమైన పదవులు, ఉన్నతంగా గుర్తింపు రావడానికి అవకాశం రవి బుద్ధుల కారణమే. ఇంకా సప్తమ భావం తర్వాత సప్తమ భావం చూద్దాం. 7వ భావంలో కుజుడు చూసుకుంటున్నాడు. కుజుడు చూడవాలంటే సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వ్యాపార అభివృద్ధి,
అలాగే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, అదృష్టం, ఆప్యాయత పర్ఫెక్ట్. ఇంకా చెప్పాలంటేనండి, వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో చేయబోతున్నారు. బంధువులు కొంతమంది కరోనా రీచ్ రాకపోవచ్చు, కానీ బంధువుల తడి ఎప్పుడు ఇళ్ళు కలకలడానికి అవకాశం ఉంది. సప్తమ భావం ఎక్కడ చెడిపోవాలా. ఇంకా అష్టమ భావం కొద్దామండి. అష్టమ భావంలో రాహు వచ్చిరా ఉన్నాడు. అంటే జనరల్గా ఏంటంటే 7-8 స్థానాల్లో, 12 స్థానంలోనూ, 5 స్థానంలో రాహు జనరల్గా యోగించడం అంటే మంచిడు. కానీ చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు 9-10, మీకు ఏమవుతాడు, మీకు 9-10 ఆడ్ అవుతాడు. సో ఆ రాజయోగాన్ని ఇస్తాడనమాట. కుజుడు ఏం చేస్తాడు, రాహు చంద్రుని యొక్క ఫలితాలని రాహు మంచి ఫలితాలు ఇచ్చి తీరుతాడు. అంటే 9-10 ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఒక అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి మీరు అష్టమాధిపతి కూడా, మీ అగ్రాధిపతి కూడా రా 4th భావంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇప్పుడు బయట కరోనా అదే వ్యవహారాలు చాలా అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ నుంచి అవి తగ్గుముఖం పడతాయి ఖచ్చితంగా. అంటే ఎందుకంటే కాలసర్ప దోషంలో నుంచి ప్లానెట్ బయటకు వస్తున్నారు. సో ఖచ్చితంగా మనకి కరోనా సమస్య అనేది బాగా తగ్గిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనము జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. మాస్కులు పెట్టడం మీకు అన్నీ తెలుసు, ఇంకా అన్నీ చెప్పక్కర్లేదు. సో మన ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఇప్పుడు తర్వాత ఇంక 9th భావం కలదాం. 9th భావంలో గురుడు చూడడం వల్ల 9th భావాధిపతి కూడా బుధుడు బ్రహ్మాండంగా, మీకు బ్రహ్మాండం కలిసి 4th పంచమ స్థానంలో ఉండడం వలన 9th భావాధిపతి పంచమ స్థానంలో ఉండడం విశేషమైన యోగం కదండి. అంటే మీకేంటి, దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీసు, ఈ సైంటిస్టులు ఉంటారు కదా వీళ్ళందరికీ బాగుండము, ఎకనామిస్టులు ఉంటారు వాళ్ళకి, వీళ్ళందరికీ కొద్దిగా అవకాశాలు ఎక్కువ వస్తాయండి. ముఖ్యంగా ఎవరంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు, వాళ్ళ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎందుకయ్యా అంటే వాళ్ళకంటే ప్రొఫెసర్స్, లెక్చరర్స్, లాయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదండి, సైకాలజిస్టులు కూడా ఉంటారు కదా, మీరు ముఖ్యంగా మర్చిపోతూ ఉంటాం మనం, వాళ్ళు ఒకళ్ళు చాలా బాగుంటారు. ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అందరూ పనిచేసే వాళ్ళకి ఆ వ్యాపార సంస్థ కూడా, బ్యాంకింగ్ రంగ సంస్థ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ. ఉద్యోగ అవకాశాలు, మీరు చాలామంది ఆడవాళ్ళు ప్రయత్నిస్తారు కదా ఉద్యోగాలు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా అండి, చాలామంది పీజీ చేస్తున్నారు కదా, మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ కోసమో వాటి ఎగ్జామ్స్ రాస్తున్నారు చాలామంది, కొంతమంది ఫోన్లు చేశారు, వాళ్ళకు కూడా సక్సెస్ రేట్ చాలా బాగుంది, కష్టపడి చదవండి. ఉద్యోగాలు కూడా చాలామంది కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఐపీఎస్, ఐఏఎస్ కొంతమంది ఉంటారు కదా గవర్నమెంట్ ప్రొఫెషన్స్, గ్రూప్స్ రాసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయండి. ఎందుకంటే గురుడు కాంబినేషను, ఆ బుధుడు కూడా బాగుండడం, బాగుండడం వలన బుధుడితో కలిసి గురుడు ఉండడం వలన సక్సెస్ ఉంటుంది. వ్యాపార అభివృద్ధి అంటే జనరల్గా మీ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి వ్యాపారంలో సక్సెస్, బిట్ కాయిన్స్ పెట్టే వాళ్ళకి వ్యాపారంలో కొద్దో గొప్ప లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ. సో వ్యాపారాలు ఎటువంటి విషయంలోనూ తగ్గరు. గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారాలు, అంటే వస్త్ర వ్యాపారాలు, బంగార వ్యాపారాలు, గురుడితో రవిదొబ్బు కలిసిన బుధుడు కలిసి ఉండడం వల్ల హోటల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అధికంగానే ఉంటుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే గురుడు కాంబినేషనే. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువగా జరుగుతీరుతాయి. ఇంకా దశమస్థానానికి వద్దామండి. దశమస్థానాన్ని ఉచ్చ కుజుడితో పాటు సరి చూస్తున్నాడు కదా, బుధుడు చూస్తున్నాడు, శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి మీకు చంద్రుడు కూడా 9-10 ఉచ్చలో ఉండడము, తర్వాత 16-17 చంద్రుడు అంటే మీ టెన్త్ హౌస్ లాడ్ గజకేసరి యోగంలో ఉండడము, నీచ బంగరాజ యోగం 23-24 ఉండడము వలన, 24 వరకు ఉండడం వలన దశమస్థానం ఎక్కడ చెడిపోలా. చక్కటి ఉద్యోగాలు మీ ఆడవాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కష్టపడండి, మంచి ఉద్యోగాలు వస్తాయి, అద్భుతంగా రాణిస్తారు, ఏం తగ్గల మీరు. పైగా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకండి మంచి అవకాశాలు, ప్రమోషన్స్ రావడము, ఉద్యోగం నిలదొక్కోవడము, భార్యాభర్త విషయంలో సఖ్యత కలగడము, అవన్నీ బాగుంటాయి. టెన్త్ హౌస్ ఎక్కడ తగ్గల. సో మీకు ప్రమోషన్స్ వస్తాయి, కోరుకునే చోటుకి బదిలీలు అవుతారు, మంచి బ్రహ్మాండంగా ఉంది. అందుకే ఎందుకంటే దశమస్థానం బాగుంది కాబట్టి ఎక్కడా చెడిపోలేదు కాబట్టి ఉద్యోగంలోనే బాగా డెవలప్ అవుతారండి. ఇంకా లాభస్థానంలోకి వద్దాం. లాభస్థానం అంటే చంద్రుడు ఉచ్చలో ఉంటాడు కదా, అది ఉచ్చలో అంటే మీన్ పౌర్ణమి చంద్రుడు కదండి, 16-17 గజకేశ్వర యోగంలో ఉంటాడు, రవి చూస్తున్నాడు కాబట్టి లాభాధిపతి లాభస్థానం చూసుకుంటాడు కదా, లాభాలు కూడా మీకు విశేషంగా కనిపిస్తారు. మీకంటే బ్రహ్మ పెద్దవాళ్ళు కూడా మంచి యోగం కలుగుతుంది, అంటే
మీతో బొట్టువలు. సో మీ దేవకాజనం బ్రహ్మాండంగా ఉంటారు, ఉదార గుణం కలిగి ఉంటారు. ఉదారత ఎక్కువ ఉండవు, జాలిదై గుణం మీకు బాగా ఎక్కువ, అద్భుతంగా రాణిస్తారు. ఎక్కడక్కడ లాభాలు తగ్గల, భాగ్య రాజ్య లాభస్థానాలు ఎక్కడ తగ్గలేదు. లాభస్థానం ఇంకా అధికంగా చాలా బాగుంది. 9-10 తారీఖులు, 16-17 తారీఖులు, 23-24 తారీఖుల్లో కూడా యోగం ఉంది కదండి. అంటే ఉద్యోగాలు ఒక అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు ప్రమోషన్స్ వస్తాయి. అంటే మీకు స్థిరమైన జీవితం రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ విధంగా మీకు జీవితం మీ టెన్త్ మీ తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా మనం పూజించవలసిన దేవుడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహానుభావుడు శివుడు. ఎందుకంటే 1st తారీఖునే మనకి శివరాత్రి వస్తుంది, మహాశివరాత్రి. అద్భుతం, సంవత్సరానికి ఒకసారి వచ్చే శివరాత్రి. అందుకనే మనం ఆ రోజు శివాభిషేకాలు చేసుకోవడము, అనేక రకాలుగా మారేడు దళ సమర్పించడము, అనేక రకాలుగా దానాలు చేయడము. దానాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ దానమైనా చేయండి, అన్నదానమైనా చేయండి, ఏ దానం చేసినా తృప్తిగా దక్షిణతో పాటు మనస్ఫూర్తిగా ఎదుటివాడికి దానం చేయడం చాలా పుణ్యము, రెట్టింపు ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ. అదేంటి దానం అంటే వస్త్రదానం కానీ, బుక్స్ దానం కానీ, బుక్స్ అంటే పుస్తకాలు, లేకపోతే ధనం దానం చేయడం కానీ, ఏదో బంగారం కానీ, కొంతమందికి ఇష్టం, వాళ్ళ ఇష్టం ప్రకారం ఉంటుంది చేయడం వల్ల సౌఖ్యత. ఇంకా చెప్పాలంటే ఈరోజు జాగరణ ఉండాలి, ఉపవాసం ఉండడం విశేషము. అలాగే రాత్రిపూట మనం శివుడు కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం చేసుకుంటాం కదా, ఈ మూడు కూడా ఇంపార్టెంట్ అండి. శివపార్వతుల కళ్యాణము, జాగరణ ఉండము, ఉపవాసం ఉండము. ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం కొంతమంది ఎగ్జెప్షన్ ఇచ్చారు. ఏంటి అంటే ఉప్పుడు పిండి తిని ఉండొచ్చు, అది శివుడే ప్రత్యక్షంగా శివుడే భీముడికి చెప్పిన అంశం అన్నమాట. సో ఉపవాసం చాలామంది ఉండలేరు, కానీ ఉప్పుడు పిండి తిని మాత్రం ఉండొచ్చు. అంటే ఉపవాసం దాక ఎక్కడ బ్రేక్ చేసినా మాత్రం కాదు, ఉపవాసం ఉండటం లెక్క. కొంతమంది లేని వాళ్ళు అంటే ఉపవాసం ఉండలేని వాడు మాత్రం ఖచ్చితంగా ఉప్పుడు పిండి తిని ఉండవచ్చు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. తప్పే లేదు, సాక్షాత్ శివుడే ఇచ్చాడు మనకి. ఇంకా భయమేలండి, అదే శివరాత్రి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా శివుడి యొక్క మనం ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ మరు జన్మ లేకుండా, ఒకవేళ ఉన్నా అక్కడ ఉత్తమ జన్మలు వచ్చేట్టుగా మనం ఈ ఒక్కరోజు చేసుకున్నా, సంవత్సరం మాత్రం చేసుకోపోయినా చేసుకుంటాం, ఏమాత్రం అవకాశం లేదు, సంవత్సరం మాత్రం ఏమాత్రం అవకాశం లేకపోయినా ఈ సంవత్సరం ఈ ఒక్కరోజు మాత్రం పర్ఫెక్ట్గా చేసుకుంటే శివుడి యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందుతాం. సో ఈ విధంగా మీ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా, ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ఉంటారని, ఎప్పుడు ఆరోగ్యప్రదంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.